కాలేజ్ ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య ఫీజు దోపిడీలపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలంగాణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న 14 క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇక్కడున్న జిల్లా డిఐఓ కావచ్చు, ఎవరైతే డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిమ్మకి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. ఒక పక్క విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనబడతా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కూడా ప్రభుత్వ అసెంబ్లీలో కూడా ఏమి పట్టించుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్టి పెట్టించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సిబిఐ విచారణ జరిపించాలి, వీడియో విచారణ జరిపించి తక్షణమే వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడం ఎలా, దశల వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఆంధ్ర కార్యక్రమం తీసుకొని పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర